పవర్లూమ్ మరియు అనుబంధ రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనే డిమాండ్తో సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఈరోజు రెండవ రోజు పాదయాత్రను నెహ్రూ నగర్లో ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్ర బృందానికి వార్పిన్ వర్కర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఉడతరవి, సీనియర్ నాయకులు మచ్చ వేణు పూలమాలలు వేయడం జరిగింది. ఈ రెండవ రోజు కార్యక్రమంలో గుండు రమేష్, ఇనగంటి రాజమల్లు, సదానందములు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. రేపు జరిగే బంద్, రేపు చేనేత జౌలి శాఖ ముందు జరిగే ధర్నాను, పవర్లూమ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి రేపు చేనేత జౌలి శాఖ ముందు జరిగే ధర్నాను. మన సమస్యల పరిష్కారం గురించి జరుగుతున్నాయి పాదయాత్రలో కార్మికులందరూ కూడా పాల్గొని మన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి మీవంతు భాగస్వాములు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. పవర్లూమ్ మరి అనుబంధ రంగాల కార్మికుల ఐక్యత, పవర్లూమ్ కార్మికులకు కావాల్సిన 10% యాన్ సబ్సిడీని వెంటనే, లిఫ్ట్ పథకాన్ని కార్మికులను వెంటనే, మంత్రి కేటీఆర్ గారు పవర్లూమ్ కార్మికుల ఇచ్చిన హామీలను వెంటనే, చేనేత జౌలి శాఖ సార్ లేని కార్మికులందరికీ చేనేత జౌలి శాఖ సార్లు ఏం చేస్తానమ్మా పరిష్కరించాలి. పౌరులో మరియు అనుబంధ రంగాల కార్మిక సమస్యలను అదే మీడియా ఎందుకు పరిష్కరించాలి. పౌరులో మరియు అనుబంధ రంగాల కార్మిక సమస్యలను లైవ్ పెడతా అంటారు దాన్ని లైవ్ రంగాల కార్మికుల ఐక్యత, పౌరులు మరియు అనుబంధ రంగాల కార్మికుల ఐక్యత, జిల్లా బస్ సిఐటిఓ, జిల్లా బస్ సిఐటిఓ, జిల్లా బస్ సిఐటిఓ.